పక్క జిల్లాకి వెళ్తాం మేము చూడు పక్క జిల్లాకి ఫ్లైట్లో వెళ్తున్నాం అది ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వెళ్ళాం, చేపలు తెచ్చుకున్నాం, తర్వాత గుంటూరు జిల్లా వెళ్తాం. ఇదాగి జగనన్న ప్రవేశపెట్టిన 5 రూపాయల టికెట్ ఉంది చూడు, 5 రూపాయల టికెట్ కొని సినిమా చూసి వస్తాం. అభివృద్ధి అంటే ఏదో ఒక 4-5 కంపెనీలు వచ్చి ఉపాధి ఉండేటువంటి అభివృద్ధి అనుకుంటున్నాం, అది కాదు అభివృద్ధి అంటే. తమ్ముడు మంత్రి పాస్ ఉందా? ఉన్నా మంత్రి పాస్ కూడా ఉంది. అభివృద్ధి అంటే బాగానే ఉందప్ప. ఏదో పక్క రాష్ట్రం అన్న అభివృద్ధి అంటే ఏంటి? 10 కంపెనీలు తెచ్చి ఉపాధి చూపేటువంటి అభివృద్ధి అనుకుంటున్నారా? అది కాదు. 1/2 డజన్ రాజధానులు పెట్టుకోవాలి, 1 డజన్లో ఎయిర్పోర్ట్లు పెట్టుకోవాలి, చికెన్ మార్కెట్లు పెట్టుకోవాలి, మటన్ మార్కెట్లు పెట్టుకోవాలి, అది అభివృద్ధి అంటే. అది మా అన్న మా రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాడు, మేము ఇలా దర్జాగా తిరుగుతున్నాం. మీరు జాబులు అంట పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏమవుతున్నారయ్యా? మేము చూడు అది శుభ్రంగా ఫ్లైట్ ఎక్కుతాం, పక్క జిల్లాకి వెళ్తాం, సినిమా చూస్తాం, 5 రూపాయల్లో సినిమా చూసేస్తాం, వచ్చేస్తాం, మళ్ళీ ఫ్లైట్ దిగుతాం, ఇంటికాడ పడుకుంటాం. అది అభివృద్ధి అండి. వెళ్ళు పక్క రాష్ట్రం అన్నావుగా, వెళ్ళిపోయి వెళ్ళు, మా మీద పడి మేము ఎంత అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి నువ్వు ఏడు వెళ్ళు వెళ్ళు బాబా డబ్బా బస్సులో వెళ్ళి. సాయి ఏంటి ఇక్కడ ఉన్నావు? అమ్మా చెప్పమ్మా. ఏంటి ఇక్కడ ఉన్నావండి? బస్ కోసం వెయిటింగ్ అమ్మా. ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు? పక్క స్టేట్కి వెళ్తున్నావు ఆ డబ్బా బస్సులు వెళ్తున్నావు నువ్వు? అవునన్నా, మరి ఇంకెక్కడ వెళ్తావు అమ్మా? పక్క జిల్లాకి వెళ్తా మేము చూడు, పక్క జిల్లాకి వెళ్తున్నావు ఫ్లైట్, పక్క స్టేట్ వెళ్తా నువ్వు బస్సులో డబ్బా బస్సులు వెళ్తున్నావు, మేము చూడు పక్క జిల్లాకి ఫ్లైట్లో వెళ్తున్నాం. అది ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వెళ్ళాం, చేపలు తెచ్చుకున్నాం, తర్వాత గుంటూరు జిల్లా వెళ్తాం. ఇదాగి జగనన్న ప్రవేశపెట్టిన 5 రూపాయల టికెట్ ఉంది చూడు, 5 రూపాయల టికెట్ కొని సినిమా చూసి వస్తాం. అభివృద్ధి అంటే ఏదో ఒక 4-5 కంపెనీలు వచ్చి ఉపాధి ఉండేటువంటి అభివృద్ధి అనుకుంటున్నాం, అది కాదు అభివృద్ధి అంటే. తమ్ముడు మంత్రి పాస్ ఉందా? ఉన్నా మంత్రి పాస్ కూడా ఉంది. అభివృద్ధి అంటే బాగానే ఉందప్ప. ఏదో పక్క రాష్ట్రం అన్న అభివృద్ధి అంటే ఏంటి? 10 కంపెనీలు తెచ్చి ఉపాధి చూపేటువంటి అభివృద్ధి అనుకుంటున్నారా? అది కాదు. 1/2 డజన్ రాజధానులు పెట్టుకోవాలి, 1 డజన్లో ఎయిర్పోర్ట్లు పెట్టుకోవాలి, చికెన్ మార్కెట్లు పెట్టుకోవాలి, మటన్ మార్కెట్లు పెట్టుకోవాలి, అది అభివృద్ధి అంటే. అది మా అన్న మా రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాడు, మేము ఇలా దర్జాగా తిరుగుతున్నాం. మీరు జాబులు అంట పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏమవుతున్నారయ్యా? మేము చూడు అది శుభ్రంగా ఫ్లైట్ ఎక్కుతాం, పక్క జిల్లాకి వెళ్తాం, సినిమా చూస్తాం, 5 రూపాయల్లో సినిమా చూసేస్తాం, వచ్చేస్తాం, మళ్ళీ ఫ్లైట్ దిగుతాం, ఇంటికాడ పడుకుంటాం. అది అభివృద్ధి అండి. వెళ్ళు పక్క రాష్ట్రం అన్నావుగా, వెళ్ళిపోయి వెళ్ళు, మా మీద పడి మేము ఎంత అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పి నువ్వు ఏడు వెళ్ళు వెళ్ళు బాబా డబ్బా బస్సులో వెళ్ళి.